ముక్కుగూడలో విజయభేరి సభను విజయవంతం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. కోరెల కృష్ణారెడ్డి, పిసిసి మెంబర్, సిర్పూరు, కొమరంభీం జిల్లా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబట్టి. సమంతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిర్పూరు కాగజ్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? సిడబ్ల్యూసి సమావేశాలు అటు జరుగుతున్న పరిస్థితి. యాక్చువల్లీ నిన్నటి వరకు మీరు 5 గ్యారంటీ స్కీమ్లు అన్నారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఒక స్కీమ్ యాడ్ చేశారు. మొత్తానికి 6 గ్యారంటీ స్కీమ్లు అయిన పరిస్థితి. ఈ స్కీమ్లు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుంది. ఈ 6 గ్యారంటీ ప్రోగ్రాంలో కూడా ప్రజలు ఏమి కోరుకుంటుండ్రో దాన్నే పొందుపరచడం జరిగింది. రేపు 17 తారీఖున జరగనున్న బహిరంగ సభలో మేడం సోనియా గాంధీ గారు ఆ ఆదేశాల మేరకు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు అటు కేసీఆర్ పథకాలు ఉన్నాయి, కేసీఆర్ పథకాలను చూసిన తర్వాత కూడా కేసీఆర్ని ప్రజలు ఓట్లేరంటారా? కేసీఆర్ చేసిన ధరణి పేరు మీద చేసిన తప్పులు కానీ, వాళ్ళ యొక్క దోపిడి కానీ, ముఖ్యంగా దళిత బంధులో మా ఎమ్మెల్యేలే ఇంత 3 లక్షలు ఒక క్యాండిడేట్ దగ్గర తీసుకుంటారని ఆయనే ప్రకటించింది. అంటే అవినీతి ఉందని ఆయనే యాక్సెప్ట్ చేసింది. ఇలాంటి స్కీమ్ల వల్ల ప్రజలలో వాళ్ళకి ఆదరణ పెరగకపోగా అభాస పాలైన అయి ఉన్నాయి ఆ పథకం. అంటే ఇప్పుడు ప్రజలు మీ యొక్క డిక్లరేషన్ చూసి ఎట్లా ఓట్లేస్తారు? మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఈ 6 గ్యారంటీకి అందులో ఉన్నాయి, ప్రజల ఆకాంక్షల మేరకే ఉన్నాయి కాబట్టి ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా హక్కున చేర్చుకునే ఆలోచనతోనే తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మీరు రైతులకు 2 లక్షలు ఇస్తామంటున్నారు, రుణమాఫీ అంటున్నారు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, మహిళలకి 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు, బీసీ మైనార్టీ సప్లాన్ అంటున్నారు. ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని ప్రజలు నమ్ముతారా? నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు? మొన్న చేవల సమావేశంలో డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అది ప్రజల్లో బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని మనం ఎన్నుకుంటే తప్ప మనకి కష్టాలు తీరవని, ఈ సమస్యలన్నీ తీరాలంటే కాంగ్రెస్ని అధికారంలోకి తేవాలని ప్రజలు వాళ్ళే చర్చించుకుంటున్నారు, మా ప్రమేయం లేకుండానే. ఓకే. సో ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రగతి భవన్లో జరిగింది. ఈ మీటింగ్లో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు వేరువేరుగా వచ్చినా జమలి వచ్చినా బీఆర్ఎస్దే విజయం అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. అవసరమైతే నేనే ఢిల్లీకి వస్తా అని చెప్తున్నారు. అవును, ఆ ధీమా వ్యక్తం చేయకుండా రాజకీయాలు నడవవు కదా. అధికార పార్టీ అలాంటి ప్రగల్భాలు పలుకుతుంది, అవి ప్రగల్భాలే. ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది రేపు రిజల్ట్ చెప్తుంది. అంటే ఈసారి కేసీఆర్కి 90 సీట్లు అంటున్నారు? 90 కాదు 30 వస్తాయని కూడా సర్వేలు చెప్తున్నాయి. 30 కూడా కష్టమనేది అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో చూస్తే ఇంత వ్యతిరేకత ఉందంటే ప్రజలలో క్యాండిడేట్ అక్కడ ఎమ్మెల్యే వినే కాకుండా కేసీఆర్ పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు మాతో అక్కడ పంచుకుంటున్నారు ఆ వ్యతిరేక భావాన్ని. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు, చేనేత బంధు, ఆ తర్వాత రుణమాఫీ చేశారు, పింఛన్లు ఇస్తున్నారు, డిఎస్సి ప్రకటించారు, ఆర్టీసీని విలీనం చేశారు, గవర్నర్ బిల్లు కూడా ఆమోదం పొందిన పరిస్థితి, వీటన్నింటినీ చూసి మాకెందుకు ఓటేయరు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. వాళ్ళ భరోసా వాళ్ళకు ఉండనియండి. ప్రజల పార్టీ కార్యకర్తలు కూడా పథకాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా మాకే ఓట్లేస్తారు అంటున్నారు ఆయన. ఇది ఏంలో కూడా ప్రజలకు విశ్వాసం లేదు. అది పబ్లిక్ సర్వీస్ అను అభాస పాలైంది. పేపర్ లీకేజ్ వల్ల 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. అంటే 30 లక్షల కుటుంబాలు అయ్యి నాటు విద్యార్థులు. 30 లక్షల కుటుంబాలు అంటే 30 లక్షలు x 2 ఓట్లు, కుటుంబానికి 2 ఓట్లు వేసుకున్న 60 లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. ఇప్పుడు ఈ 60 లక్షల మంది ఓట్లను కనుక మొత్తం నియోజకవర్గాలకు పనిచేస్తే సుమారు 50 నుంచి 55 వేల ఓట్లు నష్టపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఓకే. సో కవితకి ఈడీ నోటీసులు, ఇది ఈడీ నోటీసు కాదు మోడీ నోటీసులు అని చెప్పేసి ఆమె తన వర్షన్ వినిపించినారు. మీ పార్టీ ఎలా చూస్తుందండి? మోడీ కేసీఆర్ వేరు కాదనేది మేము భావిస్తున్నాం. ఈ వారెంట్ ఇష్యూ చేయడాలు కానీ, ఈ అప్రూవల్గా మార్చుట్లో కానీ, ఇదంతా ఒక గేమ్ ప్లాన్. ఇద్దరు డబ్ల్యూడబ్ల్యూ గేమ్లో భాగంగానే
వాళ్ళు ఆడుతున్నారు, ఆటలో ప్రజలు పావులు కావాలని కోరుకుంటున్నారు, ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు, వాళ్ళని ఇంకా చైతన్యం మా కాంగ్రెస్ పార్టీ చేస్తది, వాళ్ళ గేమ్ను పలాయనం చేస్తారు, ఓడిస్తారు.